పెద్దపల్లి రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం, కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్ దగ్ధం. రెండవ రోజు కొనసాగిన మధ్యాహ్న భోజన వర్కర్ల సమ్మె, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన దీక్ష. జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీక్ష, ఇంటర్ పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. తేజరమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో మాజీ మంత్రి శ్రీధరబాబు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు. నెల్లూరు వరి విత్తనాలతో కొత్తపల్లి గ్రామంలో పంట నష్టం, కంపెనీ ప్రతినిధులను రైతు వేదిక భవనంలో నిర్బంధించిన రైతులు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలంటూ హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేసిన డీఈఓ. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో మూడో విడతలో మిగులు సీట్లలో అడ్మిషన్లు పొందుటకై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి, విద్యార్థులకు సూచించిన ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్.